సో ఇది చెప్పమ్మా అమ్మా. ఆ కొట్లో మందు అమ్ముతారు, గ్లాసులు అమ్ముతారు, మంచినీళ్ళు బాటలు అమ్ముతారు, వేరే వేరే మొగాళ్ళకు అవసరమైన వస్తువులు కూడా ఆయన తెలియకుండా అమ్ముతున్నాడు. రాత్రి 11 ఇంటికి 10 ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. ఒకసారి అనుమానం వచ్చి నేను అడిగా, అడిగితే ఏరేది చెప్పాడు, అది మొగాళ్ళకు సంబంధించింది అని చెప్పాడు. నేను చెప్పలేను ఇంకా మాట చెప్పాడు. చెప్పిన తర్వాత ఎందుకు ఈ పనులు అని చెప్పి అంటే వాళ్ళు తెమ్మంటే తెచ్చిచ్చానని చెప్పి ఆ మొగ మనిషి కూడా చదువుతున్నారు. వీళ్ళు ముగ్గురు మాత్రం అన్నీ తెలిసే చేశారండి. ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడు కాదు, వాళ్ళు తెలిసింది కాలువ కట్ట మీద నుంచి తెలుసు. వాళ్ళకి కొంచెం మాకు చుట్టరికం వాళ్ళు కూడా కాలువ కట్ట మీద మేము నా పెళ్ళైన కానించి మేమంతా ఒకసారి ఉన్నామండి. అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఆ అమ్మాయి నా పెళ్ళైనప్పుడు ఈ అమ్మాయి పుట్టలా, అసలు ఈ అమ్మాయి పుట్టలా నా పెళ్ళైనప్పుడు. అంత చిన్న పిల్లల నుంచి ఇంట్లో కలిసి మెలిసి తిరిగిన పిల్ల ఇలా చేసిందంటే మాకే ఆశ్చర్యం పోతుందండి. అసలు అంటే మామూలుగా వాలంటీర్గా కూడా చేశారు కదా, అప్పుడు కూడా మీకేమి అంటే అప్పుడు ఎలాగుండేది మీతో పాటు? అప్పుడు మామూలుగా ఏదన్నా ఉంటే పథకాలు పుతకాలు అవి అడిగేది, చెప్పేది, చేసుకునేది, వెళ్ళేది అంతేగాని దాని గురించి మాత్రం మాకేం తెలియదు, చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 2 సంవత్సరాల నుంచి ఇలా చేస్తుందని తెలిసింది. కానీ ఇప్పుడు పోలీసుల ద్వారా కానీ ఇది బయటకు వచ్చింది కానీ అంతమంది ముగ్గురిని చంపింది కూడా ఇంత కూడా తెలియదు ఎవరికి. ఆ అమ్మాయి వాలంటీర్గా పనిచేసి వాలంటీర్గా మానేసి వేరే దేశం కూడా వెళ్ళిందన్నారు. అక్కడ అంటే అక్కడ ఎక్కడికి వెళ్ళింది ఏమన్నా మీకు తెలుసు? జాబ్కి పెట్టాము, 80,000 లక్ష రూపాయలు వస్తాయి, జాబ్ పెట్టాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడైతే ఏమి లేదు అని చెప్పి నాకాడ బట్టలు కూడా కుట్టించుకుందండి. డ్రెస్సులు అయిన మిషన్ కుడతా, డ్రెస్సులు కుట్టుకొని వదినా నేను ఇట్ట వెళ్తున్నాను, మా ఆయన లేడ్గా వెళ్ళిపోయి నా పిల్లల భవిష్యత్తు నేను కాపు చూసుకోవాలి. కానీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి అద్దెకు ఉంటుంది అక్కడి నుంచి వచ్చి, మహీంద్రా కాలనీలో ఉంది, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటుంది. వాళ్ళ ఆయనకి పిల్లలకి వాళ్ళ అమ్మకి అప్పచెప్పి వెళ్ళింది, నెలలో 2 నెలల్లో ఉండొచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఏందమ్మా ఇట్ అయిపోయా బాగలేదంటే నాకు రక్తంలో ఇన్ఫెక్షన్ అయింది, అక్కడ అన్నం లేదు, బాస్మతి బియ్యము అది కూరలు కూడా ఎప్పుడు చికెన్ చికెన్ అలా పాడైపోయాను నేను అని చెప్పి చెప్పి చికిత్స పొందుతున్నానని చెప్పి ఎన్ఆర్ఐకి వెళ్ళి మందులు అవి తెచ్చుకొని వాడుకుంది, తగ్గింది అంది. అదేదో కాలేజీలో కంప్యూటర్ క్లాసులకి వెళ్తున్నానని చెప్పింది మాకు. తర్వాత మాకైతే ఇది తెలియదు, ఇక్కడ నాగమ్మ అని ఒక ఆమె ఉంది, ఆమె పొద్దు గూకులు ఆమె కొట్టుకాడే ఉంటుంది, ఆమెకి వడ్డీలకి ఇమ్మని డబ్బులు ఇచ్చిందంట. ఆమెకి ఏం చేసింది, చారులో కలిపిచ్చారంట. ఆమె అన్నం తింటా తింటాను సడన్గా పడిపోయిందండి. ఏం తెలిపోయింది ఏంటంటే హార్ట్అటాక్, ఆమెకు ఆల్రెడీ పక్షవాతం వచ్చింది. ఏంది ఇలా అయిపోయింది అనేటప్పటికి పక్షవాతం వచ్చింది, ఈ చారు తినేటప్పటికి గ్యాస్ కొట్టి అలా అయిపోయింది అని చెప్పి అన్నారు. ముసలోళ్ళు కదండి, కొంచెం పెద్దోళ్ళు ఏదన్నా అయిందేమో అని అనుకున్నాం, కానీ మాకైతే ఇది తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని నమ్మించి మోసం చేసి అక్కడికెక్కడికో తీసుకెళ్ళి చంపాల్సినంత అవసరం ఏమొచ్చిందండి వాళ్ళకి? అసలు ఇలా మనుషుల్ని ఎంతమందిని చంపుకుంటా వెళ్తారు అంటే ఇంకా వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని తిరిగినోళ్ళు తగాద. వాళ్ళకి మాకు ఏదైనా గొడవ ఉందనుకోండి ఇంకా అది కడుపులో పెట్టుకుని కొట్టుకాడికి వెళ్తాం, మాకు తెలియదు కదా వెళ్తాం, ఇదేంటి ఉన్న దాంట్లో పెట్టి అలా చంపుతారుగా. అలాంటప్పుడు అసలు ఆ కొట్టు ఉండకూడదు, ఇళ్ళు ఉండకూడదు, అసలు ఎవరు ఇక్కడ ఇళ్ళు ఫ్యామిలీలే ఉండకూడదండి. మాకు ప్రాణ భయం, మా చిన్న చిన్న పిల్లలు, అదిగో వీళ్ళ మనవడు వెళ్తే ఏందో అబ్బాయికి బాగలేదని మన వెళ్ళారు, 1 నెల అయింది, ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి రక్తంలో అంటే షుగర్ బిళ్ళలు ఎవరన్నా వాడతారమ్మా అని అడిగారంట మనవాడిని. షుగర్ బిళ్ళలు అంటే ఆమె వాడిద్ది, వాళ్ళ కొట్టుకాడికి పది దాకలు ఈ పిల్లోడు అలవాటు వెళ్తాడు. షుగర్ బిళ్ళలు వెళ్ళింటే ఎవరు వాడరు, మరి చిన్న పిల్లల మీద కూడా కనికరం లేకోకుండా అలా షుగర్ బిళ్ళలు, మరి చాక్లెట్లో ఇచ్చిందో దేంట్లో ఇచ్చిందో మనకైతే తెలియదు. వీళ్ళింటూ షుగర్ బిళ్ళలు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడేటప్పుడు ఆ పిల్లోడు ఎట్ట తింటాడండి? డాక్టర్లే అడిగారంట అలా చేస్తుంది. పసిపిల్లలు అని కూడా లేదు, వాళ్ళ కొట్టు పెట్టారండి ఇక్కడ, వీళ్ళ కొట్టు పెట్టిన కాంచి మేమందరం ఎవరు వాళ్ళ కొట్టుకి వెళ్ళట్లేదు, ఇది ఇంకా కడుపులో పెట్టుకొని వాళ్ళకి ఏ మీదకి ఎవరికి సరిగ్గా మనం పలకట్లా రావట్లేదు అన్న వాళ్ళందరి మీద టార్గెట్ పెట్టేసేస్తున్నారు. ఇలా జరుగుతుంది కాబట్టి వాళ్ళు మాత్రం ఇక్కడ కాపురం చేయటం కానీ ఈ కాలనీలో ఉండటానికి ఎవరు మేము ఒప్పుకోము. కాలనీలో వాళ్ళు పోలీసు వారికి మాత్రం ఎన్నో ఇచ్చుకోతా ముగ్గురే వాళ్ళు, కానీ వీళ్ళు వాళ్ళు హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళ వరకు ఎవరు మన కాలనీలో ఉండటానికి లేదండి. మాకు ప్రాణ భయం, ఆ కొట్టు కూడా అసలు తెరవటానికి లేదు, అది మాకు కావాల్సిందే. సో ఇది పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం కాలనీలో అయితే ముగ్గురు మహిళల మీద అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం చిన్న చిన్న కారణాలు, ఏదైతే అప్పులు తీసుకోవటం, అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే ఇలాగ హత్య చేయటం, సెనైడ్ కలిపి, ఏదైతే ఆహారంలో సెనైడ్ కలిపి హత్య చేయటం అనేది అత్యంత దారుణమైన విషయం. అలాగనే వాళ్ళు చాలామందిని కూడా ఇక్కడ ఇలాగనే హత్య ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళు మంచి వ్యక్తులు కాదు, వాళ్ళు ఇక్కడ కేవలం కిరాణా షాప్ పెట్టుకొని ఈ విధంగా దందాలకు పాల్పడుతున్నారు. వాళ్ళ కుటుంబం అనేది అసలు ఈ కాలనీలో ఎడ్లింగా ఈ కాలనీలో ఉండటానికి అయితే మాత్రం తాము ఒప్పుకోము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నట్లయితే తమకు ఎప్పుడు హాని జరుగుతుందో అన్న భయం అయితే మాత్రం తమలో ఉంది. ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే నలుగురిని హత్య చేసినటువంటి ఆ ముగ్గురు మహిళల్ని ఉరి తీయాలి.